హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సావిత్రి కుక్స్. ఎలా ఉన్నారంతా? ఈరోజు నేను మీతో మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేయొచ్చో షేర్ చేసుకుంటాను. ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, రుచి అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం ముందుగా ఎల్లిపాయలని పొట్టవలిచి పెట్టుకున్నానండి. మాకు ఇక్కడ వచ్చేసి 2 కేజీలు ముక్కలు అయ్యాయి. దానికి గాను 250 గ్రాములు ఎల్లిపాయలు పడతాయండి. దానికోసం సపరేట్ చేసి పెట్టుకున్నాను పొట్టవలిచేసి. తర్వాత మామిడికాయలని గట్టిగా పుల్లగా ఉండే మామిడికాయలని తీసుకొని మీడియం సైజ్ కాయలని నీటిలో వేసి తుడిచి వాటిని బాగా నీరు అనేది లేకుండా ముక్కలు చేసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మెంతుల్ని దోరగా వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఆవాలు యాడ్ చేసి, ఆవాల్ని వేయించక్కర్లేదండి, జస్ట్ మిక్స్ చేసేసి రెండింటినీ కలిపి మిక్సీలో పట్టుకోవచ్చు. మెత్తగా పొడి అయ్యేంతవరకు పట్టుకొని దీన్నే అండి మెంతిపిండి ఆవ పిండి అంటారు. అది అయిపోయిన తర్వాత ఎల్లిపాయలని సెపరేట్ చేశానండి 150 గ్రామ్స్ 100 గ్రామ్స్ లాగా. ఈ 150 గ్రామ్స్ని రోట్లో నూరుకుంటున్నాను, రోటుకి తడి అనేది లేకుండా నూరుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా నూరితే బాగుంటుంది, టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది తినేటప్పుడు. ఈ ముక్కలకి జీడి అనేది ఉంటే కనుక తీసేయండి, టెంకి పైన ఉంటుంది జీడి, ఆ తెల్లని పొర కూడా ఉంటుందండి జీడి తీసాక కూడా. అది నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీస్తే వచ్చేస్తుందండి. తర్వాత ముక్కలకి ఎక్కడా తడి లేకుండా మళ్ళీ ఒకసారి బాగా తుడవండి. ఈ ఉప్పు వచ్చేసి కొట్టిన ఉప్పు అండి, షాప్స్లో దొరుకుతుంది బయట. దీన్ని ఇక్కడ ఎందుకు నలుపుతున్నానంటే ఉండలుండలు అనేది లేకుండా చూసుకుంటున్నాను. ఈ ముక్కల్లో 1 టీ స్పూన్ పసుపు వేసాను, తర్వాత 250 గ్రామ్స్ కారం వేసాను, తర్వాత 150 గ్రామ్స్ ఉప్పు వేసాను. ఇందాక మీరు చూసిన ఉప్పు, కొట్టిన ఉప్పు. తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపిండి ఆవపిండి కూడా యాడ్ చేశాను. ఇది బాగా కలిపి పెడుతున్నాను. ఇప్పుడు నూనె యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా అన్ని ముక్కలకి ఉప్పు కారం అవన్నీ సరిపోయేలాగా ఒకసారి బాగా కలపండి. నూనె అనేది ఒకేసారి యాడ్ చేయట్లేదండి, సరిపోయిందా లేదా అని చూసుకుంటూ యాడ్ చేశాను. 2 కేజీల ముక్కలకి 700 గ్రామ్స్ దాకా ఆయిల్ పడుతుంది. ఇక్కడ నేను యాడ్ చేసింది అయితే వేరుశనగ నూనె అండి. ఇవి సెపరేట్ చేసి పెట్టుకున్న 100 గ్రామ్స్ ఎల్లిపాయలు, అవి కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి బాగా. ఇక్కడ నూనె సరిపోయిందండి. ఇలా దీన్ని ఒక పూటలాగా పక్కన పెట్టండి వాటర్ తగలని ప్లేస్లో. తర్వాత ముక్కలన్నీ లాగేస్తాయండి ఉప్పుని. సో ఒకసారి టేస్ట్ చూసి సరిపోలేదు అనుకుంటే ఉప్పు అనేది మళ్ళీ ఒక్కసారి యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను యాడ్ చేశాను తర్వాత రోజు. మళ్ళీ నూనె అయితే యాడ్ చేయవసరం లేదండి, ఒకసారి బాగా కలపండి. కలుపుకొని ఒక జాడీలో కానీ ఏదన్నా బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి. అంతేనండి మామిడికాయ పచ్చడి చేయడం, చాలా ఈజీ కదా, చాలా టేస్టీ కూడా. చూసారు కదా ఎంతో బాగుంది చూడ్డానికి, తినడానికి కూడా అంతే బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Have a nice day, everyone.